నేనేమంటున్న దానికి సమాధానం అని అంటే, నువ్వు ఎన్ని దేశాలు వేసినా జాన్ రెడ్డి తెచ్చిన దానక వాణ్ణి ఓడగొట్టే మొనగాడు ఇయ్యం కదా లేడు. ఈ సంవత్సరం దిగిండు నా బొచ్చున్నాడు, వాని వల్లనే కాదు, వాని వల్లనే కాదు, మొగోడు దిగిండు, వాడే ఓట్లేస్తున్నాడు ఈయనకి. నీకు తెలవకపోతే ఊకో, ఈ సంవత్సరం దిగిండు మొగోడు, గట్టి మొగోడు దిగిండు. వాడు పోయినసారి వచ్చిన మళ్ళీ కొత్త ఏం చేస్తున్నాడు చెప్పు నీకు. ఈడ గంటే నెగుతాడు, 10 సంవత్సరాలు దాకా హైదరాబాద్ లో ఉంటాడు, చూడడు చూడడు ఏం జరిగిందో చూడడు. ఊదింటున్నా అని చెప్పి చెప్తా అడుగుతున్నా నేను. నో నర్సే కొత్త మళ్ళా ఆడేనా, మళ్ళా ఆడేనా టికెట్ ఇచ్చేవాడు నామినేషన్ చేసే వాడు లోకల్ వాడు కాడనే పోయినసారి జాన్ రెడ్డిని ఆయనను ఓడగొట్టి జాన్ రెడ్డిని గెలిపి ఇప్పుడు కూడా ఆడేనా, ఇప్పుడు కూడా ఆడే కదా కళారాజు ఇప్పుడు ఆయన ఉండమా. కేసీఆర్ పరిపాలనలో ఒక్క రైతుకు వచ్చేసి 4,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి. ఇంటింటికి నల్ల వస్తుంది, పింఛన్ వస్తుంది, ఇచ్చాను. అప్పుడు కాంగ్రెస్ 3,000 రూపాయలే ఇచ్చిండు. కానీ ప్రతి ముసలోడు ఒక కొడుకు మీద ఆధారపడకుండా 1,000 రూపాయల మీద బతుకుతాడు. రేపు ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ చేస్తారు, 2,000 పెంచుతాడు. ఏం పెట్టేవాడి ఒక ఉపాధి కల్పించిందంటే వాడు 1,000 రూపాయలు ఒక ఆర్కేజీల బియ్యం, వాడు 1,000 రూపాయలు ఒక నెల మీద ఆధారపడకుండా ఎక్కడ 140 రూపాయల కోటరు తోటి మాట్లాడాను. ఓట్లేవా, నువ్వు నో నర్స్ నుంచి మార్పు చేసి ఇండియాని మార్పు తీసుకురాడి. మాకేం చేయలేదు అసలు, ఈడ ఏముందని కరెంట్ ఉందా జాన్ రెడ్డి రాకముందు మా ఊళ్ళో? నాది గుద్దాకి హాజా పక్కన నిలబోతున్నాయి మా ఊళ్ళో.